ఇది కాకరకాయ ఉల్లికారంలో ఒక మెథడ్ అండి. అయితే దీనికోసం ముందుగా నేను ఒక 4 పెద్ద కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయ పొట్టు కానీ గింజలు కానీ తీయకూడదండి. దీనికి ఒక న్యూట్రిషన్ వాల్యూ ఉందని రిపీటెడ్గా నేను చెప్తూ వస్తున్నాను. అయితే టెర్పనాయిడ్స్ అండ్ సెపోనిన్స్ లాంటివి బయోయాక్టివ్ కాంపోనెంట్స్ అనే ఫైటో కెమికల్స్ అంటారండి. దానివల్ల కాకరకాయ చేదుగా ఉంటుంది. ఈ కాకరకాయ చేదు అనేది మన యాంటీ హైపర్ గ్లైసమిక్గా హెల్ప్ చేస్తూ టైప్ వన్ డయాబెటీస్ని, టైప్ 2 డయాబెటీస్ని మేనేజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తూ తిరిగి గ్లూకోజ్ని చక్కగా లివర్లోకి, సెల్స్లోకి, మజిల్స్లోకి తిరిగి పంపించేయడానికి ఈ చేదు అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రెసిపీలో మనం గింజలు తీయకపోయినా, కాకరకాయ పొట్టు తీయకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనం కర్రీ అంతా అయిన తర్వాత చేదు అనిపించదు. సో అదొక ప్లస్ పాయింట్ దీంట్లో, బెనిఫిట్ అనమాట. అయితే కాకరకాయ ముక్కలు కట్ చేసే విధానం ఉంటుందండి. నేను సన్నగా రౌండ్గా కట్ చేసుకొని ఒక పాన్ మీద 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు ఒక 5 నిమిషాలు మగ్గించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని 2 చెంచాలు పల్లి నూనెలో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి కొంచెం మగ్గించి. అయితే ఇంకా కూడా తొందరగా అవ్వాలి అనుకుంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండానే జస్ట్ ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మీరు మూత కనుక పెట్టి మీడియం టెంపరేచర్లో ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనం మూత పెట్టాం కాబట్టి ఆవిరికి న్యూట్రియన్స్ అన్నీ బర్న్ అవ్వకుండా మనకి తిరిగి అందులోనే ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఏదైనా ఏ రెసిపీ అయినా, చపాతి అయినా మనం పాన్ మీద కనుక కాల్చినప్పుడు ఆ బ్లాక్ కలర్ ఉంటుంది కదా, మాడిపోయింది, అది తింటేనే మనకి ఇబ్బంది అండి. అలాగే మైక్రో ఓవెన్లో ఇక్కడ మన న్యూట్రియన్స్ అన్నీ కూడా బర్న్ చేయట్లేదు. హై టెంపరేచర్ కానీ ఎక్కువసేపు పెట్టడం చేయట్లేదు కదా, జస్ట్ ఉడికించడానికి ఒక హెల్ప్గా తీసుకుంటున్నాం మైక్రో ఓవెన్ ఇక్కడ ఎమర్జెన్సీలో లేదా హెల్ప్లెస్ కండిషన్లో వర్క్ బర్డెన్ తగ్గించుకోవడానికి. సో ఇది ఒక యూస్ఫుల్ టిప్ అన్నమాట, చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని నేను దాన్ని, మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 పావు కప్పు కరివేపాకు ఆకులు, 6 ఎండుమిర్చి, 6 నుంచి 8 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసేసినవి, 1 మీడియం సైజ్ అల్లం ముక్క, తర్వాత పసుపు, ఉప్పు, కారము, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ అన్నీ కూడా 1/4 చెంచా చొప్పున వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీన్ని, ఈ పేస్ట్ని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన కొంచెం పాన్ పెట్టి మనము, లేదా ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా తక్కువ టైంలో అయిపోతాయని, దాంట్లో 1 పావు కప్పు పల్లీలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్ని 1 పావు కప్పు చొప్పున తీసుకొని ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళైతే పెట్టుకుంటే అందులో జస్ట్ 1-5 మినిట్స్ లోపలే చక్కగా వేగిపోతాయి. అలా కుదరిన వాళ్ళు పాన్ పెట్టుకొని ఈ పప్పులన్నీ వేపుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో 2-3 చెంచాలు మనకు ఆయిల్ పడుతుందండి. పల్లీ నూనె తీసుకుంటాం కాబట్టి అందులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం దగ్గరుండి పట్టించుకున్న పల్లీ నూనె అయితే చాలా ప్యూర్గా కూడా ఉంటుంది కాబట్టి హార్ట్ని అది చాలా హెల్దీగా ఉంచుతుంది, ఇందులో ఉన్న మెగ్నీషియం పల్లీ నూనెలో ఉన్నది. సో అది మా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ కానీ, హార్ట్ బీట్కి కానీ ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనము ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 చెంచా ఆయిల్ వేసాం కదా, అందులో ముందుగా మనం ఈ పచ్చివాసన పోయే వరకు ఆ ఆనియన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి ఒక హై టెంపరేచర్లో లేకపోతే మీడియం టెంపరేచర్లో 4-5 నిమిషాలు బాగా వేపుకోవాలండి. అది బాగా ఆ పచ్చివాసన అనేది కంప్లీట్గా పోవాలి. ఆ తర్వాత పొడి ఏదైతే మనం తీసుకున్నామో, పల్లీలు, పుట్నాలు, నువ్వులు, పచ్చెనగపప్పు, ఉరద్దాలు అంటే మినప్పప్పు అన్నీ కూడా ఫ్రై చేసుకొని పట్టుకున్నాం కదా, అది 4-5 చెంచాలు దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ఏదైతే ఉందో అది వేసుకొని మనం కలుపుకుంటే ఈ కాకరకాయలో ఏంటి అంటే, ఇది జస్ట్ మూత పెట్టి కూడా మగ్గించుకోవాలండి. ఈ కాకరకాయ ఉల్లికారం వచ్చి మనకి అదే రోజు తింటే ఫ్రెష్గా ఉంటుంది, లేదంటే 2-3 డేస్ మనము ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక సపరేట్ స్పూన్ పెట్టుకొని ఎక్కడక్కడ లోపలికి తడి వెళ్లకుండా, ఫంగస్ కలెక్షన్ అనేది లేకుండా చూసుకుంటే 3 డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాను అంటే, ఈ ఎక్కువ అప్పుడప్పుడు తినటానికే ఇస్తానండి. లేదు అంటే 3 రోజులు ఉన్నప్పటికీ కూడా ఏమీ కాదు, ఎందుకంటే అందులో మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర
అన్నీ ధనియాలు పొడి ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసాం కదా, అది కాకరకాయ ఉల్లికారంలాగాను పచ్చడిలాగా కూడా ఉంటుంది. అయితే ఇందులో మనకు నిలవ ఉండడానికి ఒక 4-5 నిమ్మకాయలు తీసుకొని మీరు చక్కగా దాన్ని ఆ రసం వేసేసారంటే నిలు ఒక 3 కాదు 4-5 డేస్ కూడా ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం స్టార్టింగ్ ఒక ముద్ద చక్కగా ఈ కర్రీతో ఈ కాకరకాయ కూరతో కొద్దిగా తినచ్చు అనమాట. మ్యాక్సిమం 4 డేస్ అండి, అంతకుమించి నేనైతే ప్రిఫర్ చేయను. ఉంటే అది 7 డేస్ కూడా ఉంటుంది కానీ అంతవరకు వెళ్ళకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.